మనందరం ఖచ్చితంగా ప్రకృతి కంట్రోల్ లో ఉండవాలి. ఆఖరి మన శరీరంలో ప్రకృతిలో కాస్త డిఫరెన్సెస్ వస్తే అనారోగ్యం వస్తుంది. కానీ మనందరం ప్రకృతి కంట్రోల్ లో ఉన్నాం, అది అనుకూలిస్తున్న సేపు బతుకు. మనకంటే పర ఉత్కృష్టమైనది ప్రకృతి. మనల్ని ప్రకృతిని కూడా కంట్రోల్లో పెట్టుకున్న వాడు ఎవడో వాడు పరాత్పరుడు అని అక్కడ అది అర్థం. అటువంటి పరాత్పరుడిని నమస్కరిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను, సరెండర్, నేను ఆశ్రయిస్తున్నాను. ఎప్పుడు ఆశ్రయిస్తున్నావు? ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు కాదయ్యా, నిరంతరం. ఇది తెలుసుకోవాలి. ఎల్లవేళలా ఆశ్రయిస్తున్నాను ఎవరిని? పరాత్పరుడు. ఆయన మహేశ్వరుడు. ఈశ్వరుడికి కూడా ఈశ్వరుడు కనుక మహేశ్వరుడు పేరు. అంటే ప్రభువులకు కూడా ప్రభు అయినటువంటి వాడు, ఆయనకి ఎవడు ప్రభువులేడు కనుక మహేశ్వరుడు. ఇదండి గణపతి. సరిగ్గా ఈశ్వర శబ్దానికి అర్థం సృష్టి స్థితి లయను చెయ్యువాడు. ఇది ఈశ్వర శబ్దానికి అర్థం. మరొకసారి చెప్పరా డెఫినేషన్. సృష్టి స్థితిలో ఎవరు చేస్తారు వాడు ఈశ్వరుడు. అంత పర్ఫెక్ట్ డెఫినేషన్ అండి. మీరు చెప్పండి, ఎక్కడైనా ఎవరైనా చెప్పగలరా? ఇది మన సంస్కృతి చెబుతుంది. ఇక్కడ ఎవరిని చే జరించే జగము, ఎవరి లోపల ఉండి లీనమై, ఎవరిని ఎందుకు పరమేశ్వరుడు ఎవడు, అంతే ఈ మూడు. కానీ మీరు విష్ణు అన్నా ఈ మూడు చేసిన వాడినే విష్ణు అంటున్నారు, శివుడన్నా ఈ మూడు చేసిన వాడిని అంటున్నారు. కనుక మూడు కనుక ఒకటే అని తెలుసుకో. కనుక ఈయన అటువంటి ప్రణవ స్వరూపుడు. అందుకే ఆయన గురించి చెప్తూ సర్వం జగదిదం తత్తో జాయతే, సర్వం జగదిదం తత్త స్థిష్టతి. సర్వం జగదిదం తెలిసిన వాడు గట్టిగానండి. సర్వం జగదిదం త్వయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రచేతి. అక్కడ చదువుతున్న గణపతిని వేదం ఎలా చూపించిందో చూపిస్తున్నాడు. వేదం గణపతిని చూపిస్తున్న మంత్రం ఇది. అధర్వ వేదానికి సంబంధించినటువంటి అధర్వ శిష్యోపనిషత్తులోది సర్వం జగదిదం త్వత్తోదాయతే. ఈ సర్వ జగత్తు నీ నుంచి కలుగుతుంది. కలిగిన జగత్తు ఎక్కడుంది? నీ అందే పెరుగుతుంది. పరమాత్మ యందు కలిగిన జగత్తు పరమాత్మ నుంచి దూరమే రాలేదు, పరమాత్మ యందే పెరుగుతుంది. లేకపోతే దాని శక్తి ఎక్కడొస్తుందండి? సముద్రంలో పుట్టిన కెరటాలు సముద్రంలోనే ఉంటాయి. పరమాత్మలో పుట్టిన ప్రపంచం పరమాత్మలోనే ఉంటుంది. అలాగే సముద్రంలో పుట్టిన కెరటాలు సముద్రంలో లీనమవుతాయి, పరమాత్మలో కలిగిన జగం పరమాత్మలో లీనమవుతుంది. సృష్టి స్థితులన్నీ పరమాత్మలోనే జరుగుతున్నాయి. అది సర్వం జగదిదం త్వత్తో జాయితే, సర్వం జగదిదం త్వత్తస్థిష్టది. నీ వల్లే నీ అందే ఉన్నాయి. సర్వం జగదిదం త్వయి లయమేష్యది. చివరికి సర్వ జగత్తు నీలో లయమవుతుంది. అక్కడ తాగట్లేదు, మళ్ళీ సృష్టి అవుతుంది కదా. అప్పుడు త్వయి ప్రత్యేతి, ప్రత్యేతి తిరిగి నీ నుంచే బయటకు వస్తున్నాయి. కలిగిన జగత్తులో భూతములు ఉన్నాయి. భూతాలంటే చెప్పకండి, బాబు భయం వేస్తుంది కాబట్టి. అంటే భూత ప్రేతాలు కావు, భూతాలంటే పంచభూతాలు అంతే కదా. తర్వాత ప్రాణులు. పంచభూతాలు ఎన్ని? పంచభూతాలు కదా ఇది అన్నా. పంచభూతాలు అంటే ఐదు కదా, ఐదు అంటే గణించేవా లేదా? కానీ పంచభూతములు గణము, వాటన్నిటికి పదివాడు. అందుకే పంచభూత గణపతి. నెంబర్ అందిందంటే పదున్నాడు అక్కడ. కనుక భూమి రామో నిలో నిలో నభ ఎంత చక్కగా చెప్పాడు. అంతే కదా, నమో గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. ప్రత్యక్షం తత్వం, నువ్వు తత్వస్వరూపుడు. తత్వము అంటే యథార్థ స్వరూపుడు, ఉన్నవాడు నువ్వే. ప్రపంచానికి యథార్థ స్వరూపం లేదు. మీరు ఆలోచించనుకోవచ్చు, ఫిలాసఫీ సామాన్యం కాదు, రూపం కట్టు కదా. భగవంతుడిని ఫిలసాఫికల్ వ్యూతో చూడటమే ఉపనిషత్తు. మరి గణపతి ఉపనిషత్తు అంటే ఫిలసాఫికల్ వ్యూ, రుద్ర సూక్తం రుద్రోపనిషత్తు, నారాయణ ఉపనిషత్తు ఒకే పరమాత్మతో చూడటం జరుగుతుంది. ఓం నమో గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. తత్వం, తత్వం అంటే యథార్థ స్వరూపము, అది నువ్వే తత్వమసి. ప్రత్యక్షం కంటి ముందు కనబడుతున్నావు అన్నాడు. కంటి ముందు కనబడుతున్న జగత్తంతా ఆయన స్వరూపమే. ఆయన స్వరూపంగా చూడటం నేర్చుకోగలగాలి. ముందు భావించండి, తర్వాత దర్శనం వస్తుంది. అందుకే తత్వమసి మాట మహావాక్యం అక్కడ పెట్టాడు. తత్ అంటే ఇద్దరు చెప్పే బియాండ్ ద యూనివర్స్ అయిన బ్రహ్మతత్వాన్ని తత్ అంటారు. అదే పరమాత్మ. ఆ తత్ ఎవరో కాదు, త్వం నేను నేను అని అనుకుంటున్నావుగా, ఈ నేను అనబడేది ఆయనే. ఇది ఉన్నాడు తత్వమసి. ఇది ఆ వాక్యం అక్కడ పెట్టాడు. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి. మొత్తం ఉపనిషద్ వాక్యం సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన ఉపనిషద్ వాక్యం. ఈ జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమే పో ఉన్నాడు. మరి ఇన్ని అనేకం కనబడుతుంటే పరమాత్మ అంటే ఏంటయ్యా అంటే, సముద్రంలో లక్ష కరటాలు కనబడతాయి కానీ అంతా జలమే నలవయ్యా. అదేవిధంగా ఇద్దరు పరమాత్మ స్వరూపమే తెలుసుకో.
తెలుసుకో అది తప్ప కలు కలు అంటే కథ అని అర్థం కల్విదం బ్రహ్మ అంటే ఇదం కనిపిస్తున్నదంతా బ్రహ్మమే కదా బ్రహ్మమే కదా అంటే అర్థం ఏంటి ఆ మాత్రం తెలియదా అన్నట్టు అర్థం అంత స్పష్టంగా చెప్పాడు సర్వం సర్వం జగదిదం నీ నుంచే కలిగి అదేవిధంగా త్వమేవ ప్రత్యక్ష తత్వమసి త్వమేవ కేవలం కర్త ధర్త హర్త అని చెప్పాడు కర్త అంటే చెయ్యవాడు ధర్త అంటే పోషించి రక్షించేవాడు హర్త అంటే లయింపజేయవాడు మూడు ఉంటే నిన్ను మించిన బ్రహ్మము లేదు కానీ గణపతిని ఇప్పుడు ఎలా ఆరాధిస్తున్నారు పూజ మొదట్లో పూజించి పక్కన పెట్టేసే దేవుడు అని కాకుండా సృష్టి స్థితుల కారకుడైన పరమాత్మగా గణపతిని చూసి ఉపాసించడం వేదమాత చేస్తారు ఇలా గణపతి తత్వం అంతా చూపిస్తూ ఉన్నప్పుడు గణపతిని ఎలా చూడాలో వేదమాత మనకు అందిస్తున్నది త్వం వాంగ్మయ త్వం చిన్మయ నువ్వు వాంగ్మయుడుగు చిన్మయుడుగు రెండే నువ్వు అన్నాడు ఎప్పుడైనా ఆలోచించారు ఇంత అందమైన మాట వాంగ్మయం అంటే ఏంటండి మీకు తెలిసింది చెప్పండి వాక్కులు కదా వాంగ్మయం అంటే వాక్కుతో కూడినది అంటే లెటర్ ఇచ్చారు అనే ఉద్దేశంలో వాడుతుంటా వాంగ్మయం అంటే లిటరేచర్ వాంగ్మయ లిటరేచర్ మనం మాట్లాడట్లే అంతే కదా సృష్టి అంతా కూడా మనోవాణీమయం సర్వం ఉత్కల పురాణం గణపతి పురాణంలో చెప్పబడిన అర్థం ఏం చెప్తున్నా మనోవాణీమయం సర్వం సృష్టిలో నువ్వు దేని గురించి మాట్లాడు మాటకు అందుతుంది అవునా లేదా మాటకు అందేది వాంగ్మయం మాటకు అందేది ఏమంటే అలా ఉన్నాడంటే మాటకు అందేడు కదా సృష్టిలో ప్రతిదీ నీ మాటకు ఊహకో అందుతూ ఉంటుంది నీ ఊహకి మాటకు అందనివాడు పరమాత్మ కనుక మనస్సుకి వాక్కుకి అందేవి గణములు మనస్సుకి వాక్కి అందనివాడు పతి ఆ పతి లక్షణం ఏంటో తెలుసా చిన్మయ ప్రపంచ లక్షణం వాంగ్మయం పరమేశ్వర లక్షణం చిన్మయం ఈ రెండూ కలిస్తేనే ప్రపంచం ఉంది అవునా లేదా ఎందుకంటే ప్రపంచం ఉంది అంటే అది యాక్టివేట్ అయ్యి కనిపిస్తుంది లేదా దానిలో చైతన్యం ఉంది చైతన్యం ఉంటేనే ప్రపంచం ఉంది కానీ నీకు ప్రపంచం కనబడుతుంది కానీ చైతన్యం కనిపించట్లేదు కానీ చైతన్యం వల్లే ప్రపంచం నడుస్తుంది కదా అప్పుడు నువ్వు తెలుసుకోవాలి కనిపిస్తున్నదంతా వాంగ్మయమైతే దాన్ని నడిపిస్తున్నది చిన్మయం ఆ చైతన్యం ఉంటేనే కదా మాట ప్రపంచం ఉంది ఇక్కడ కానీ కనిపిస్తున్న ప్రపంచంలో చైతన్యం ఉందా లేదా కనుక ప్రపంచం వాంగ్మయం అది చిన్మయం వాంగ్మయం చిన్మయం కల్పితుడు వాంగ్మయం గణం చిన్మయం పతి కలిపితే గణపతి అని చెప్పారు ఇప్పుడు ఇది త్వం వాంగ్మయ త్వం చిన్మయ ఇంత రమ్యమైన అర్థం చెప్పాడు ఇక్కడ అంతేకాదు త్వం ఆనందమయ నువ్వు ఆనంద స్వరూపుడు త్వం బ్రహ్మమయ బ్రహ్మమయ అంటే పరబ్రహ్మకి ఏ రూపము లేదు కానీ పరబ్రహ్మకు రూపం ధరించాడు అనుకోండి బ్రహ్మమయ ఇప్పుడు పటిక బెల్లం తీయగా ఉంటుంది కానీ తీపి పటిక బెల్లం అంతా ఉంటుందా లేదా ప్రతి అణువులో ఉంటుంది కనుక పటిక బెల్లం మధుర మయం ఇది మయం అనే మాట ఎప్పుడు వాడాలని చెప్తున్నాం పటిక బెల్లం మధుర మయం అంటే తీపి మయం అండి అన్నాడు ఇక్కడ తీపి మయం అని ఎందుకు అనాల్సి వచ్చింది తీపి అనే గుణం నీకు కనబడట్లేదు కనబడుతుంది తీపి పటిక బెల్లం కనబడుతుంది కనుక కనబడుతున్న పటిక బెల్లం నిండా తీయదనమే ఉందని తెలుసుకోవాలి గణపతి రూపం నిండా ఆ ఆనందం ఉందని తెలుసుకో అది బ్రహ్మమయ ఆనందమయ అని వాంగ్మయ చిన్మయ ఆనందమయ బ్రహ్మమయ ఇందులో ఎంత అద్భుతం చెప్పాడు ఆఖరికి ఈ చైతన్యం కలిగిస్తూ నువ్వు ఎప్పుడూ ఉంటావు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేవాడివి కావు చైతన్యమయుడిగా ఉంటావు ఆనంద స్వరూపుడు ఉంటావు అందుకే త్వం సచ్చిదానంద అద్వితీయోసి సచ్చిత్ ఆనందని స్వరూపం అద్వితీయ ఉన్నదంతా ఆయన రెండు వస్తువు లేదు అని త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి నువ్వు జ్ఞానము విజ్ఞానము రెండు నువ్వే అన్నాడు జ్ఞానము విజ్ఞానం అంటే తేడా రెండు నాలెడ్జే కదండి జ్ఞానం అంటే విజ్ఞానం చూసారా మన శాస్త్రాలు ఎంత గొప్ప గొప్ప ప్రతి పదానికి ఒక్కొక్కటి ఒక టెక్నికల్ టెర్మ్ ఒక సైంటిఫిక్ టెర్మ్ దాన్ని అనలైజ్ చేయాలి జ్ఞానమయం విజ్ఞానమయం రెండు మాటలు ఉన్నాయి జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగం అని ఒక యోగం ఉంది తెలుసా అక్కడ మన శంకర భగవత్వాల వారు అర్థం చెప్పేశారు జ్ఞానం ఏంటో విజ్ఞానం ఏంటో జ్ఞానం అంటే గురువు దగ్గర పుట్టిన శాస్త్రాలు అధ్యయనం చేయగా వచ్చినది జ్ఞానం అది అనుభవానికి వస్తే విజ్ఞానం అనుభవానికి బ్రహ్మం ఒక్కటే అండి నాలోనే ఆత్మరూపంగా ఉన్నాడు దీనికి ఎలా తెలిసింది ఒక లక్ష సార్లు ఉపనిషత్తులు విన్నానండి అందుకే తెలిసింది దాన్ని జ్ఞానం అంటారు అయ్యా అన్నాడు కానీ నేను బ్రహ్మం అనే అనుభవం దగ్గర రాలే ఇంకా అది వస్తే దాని పేరు జ్ఞాన విజ్ఞానం జ్ఞానం రావడమే చాలా గొప్ప అది తేలిక కాదు జ్ఞానం ద్వారా విజ్ఞానం రావాలి ఈ జ్ఞానము భగవత్ స్వరూపమే ఆ విజ్ఞానం ఆయన స్వరూపమే త్వం జ్ఞానమయో విజ్ఞానమయో సి అని చెప్పడం అంత ఇక్కడ
ఇప్పుడు శాస్త్రం చెప్పిన జ్ఞానం అర్థం అవ్వాలి లేదా? అది గణపతికి అనుగ్రహమే. అనుభవం రావడం అనుగ్రహమే. ముందు అవగాహనకే అనుగ్రహం కావాలి, తర్వాత అనుభవానికి అనుగ్రహం కావాలి. అన్నిటికీ అనుగ్రహం అనుగ్రహం అనుగ్రహం. గణపతి అనుగ్రహమే అన్ని మనకి ఇవ్వగలదు. అదే జ్ఞానమయో విజ్ఞానమయోసి. అటువంటి స్వామి ఈ ప్రపంచం మూడుతూ ఉంది. ఏంటా మూడు చెప్పండి? మూడుతో ఉందని చెప్పట్లేదు, మూడుతో ఉంది ప్రపంచమంతా. మూడే సృష్టి, స్థితి, లయ, సత్వరజ, స్తమో గుణాలు. మీకు తెలిసిన మూడు చెప్పండి. నేను ఆనందపడి నాలుగు చెప్తే ప్రయత్నం చేస్తాను. చెప్పండి ఏం పర్వాలేదు. భూత భవిష్యత్ వర్తమానాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, సృష్టి స్థితి లయలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఇలా అన్ని మూడు మూడు మూడే. ఇదంతా మీకు కనబడుతున్నటువంటి విజిబుల్ యూనివర్స్, అంటే అనుభవానికి అందుతున్న ప్రపంచం కదా. మూడింట్లో ఈశ్వరుడు ఉన్నాడు, అవునా లేదా? కనుక ఈశ్వరుడు మన మెలకువలోనూ ఉన్నాడు, నిద్రలోనూ ఉన్నాడు, కలలోనూ ఉన్నాడు, లేడా? వాడు లేకపోతే మనం లేవపోతున్న. మూడింట్లోనూ ఉన్నాడు, కానీ మూడింట్లో ఆయన ఉన్నాడు. మూడు కాలాల్లోనూ ఉన్నాడు, మూడు లోకాల్లోనూ ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు? కానీ మూడు లోకాల్లో మూడు కాలాల్లో ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు నీకు తెలియడం లేదు, అవునా లేదా? చెప్పండి. ఎందుకు తెలియట్లేదు? ఆయన వల్ల ఉన్న లోకాలు చూస్తున్నావు కానీ ఆయన చూడట్లేదు. ఆయన వల్ల ఉన్న కాలాలు చూస్తున్నావు, ఆయన చూడట్లేదు. ఆయన వల్ల ఉన్న జాగ్రత్త స్వప్న సుషుప్తులు చూస్తున్నావు, ఆయన చూడట్లేదు. నెమ్మదిగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉన్న వాడిని చూడు. వాడు ఎలా ఉంటాడంటే వాడు మూడింట్లో ఉంటాడు, వాడికి జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉండవు. వాడి వల్ల మనకు ఉంటాయి, వాడికి ఉంటుంది. కనుక వాడికి మూడింటికి అతీతంగా ఉన్నాడే లేదా? ఈ మూడు ప్లస్ ఒకటి, ఈ నాలుగులో ఆయన ఉన్నాడే లేదా? కనుక అది ఎన్ని? నాలుగు. గణపతికి ఇష్టమైన తిథి ఏంటండి? చతుర్థి, చవితి. ఇవాళ అదే పడింది అనుకోకుండా. మేము డేట్ చూసుకున్నది చూడలేదు. ఇది ఆయన ప్లాన్ మంది కాలేదు, తెలిసింది కదా. సరే, మొత్తానికి ఆయన గణపతి అనగా ఆయన ప్యూర్ కాన్షియస్నెస్ ఎప్పుడు ఉంటుందంటే నాలుగు దాంట్లో ఉంటుంది. మిగిలిన మూడు దాంట్లతో వీటి మిక్స్ అయితే కనబడుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ప్యూర్ కాన్షియస్నెస్ తెలిసే స్థితి పేరు తురీయం, సమాధి. మిగిలినవి జాగ్రత్త స్వప్న సుషుప్తులు, నాలుగోది సమాధి. ఈ నాలుగింట్లోనే అనుకోండి. అయితే ఆ అసలు స్వరూపం మాత్రం నీకు తెలిసేది సమాధి. మిగిలిన దాంట్లో ప్రపంచం ఇంపోజ్ అయిపోతుంది దాంట్లో. కనుక ఇప్పుడు నీ అసలు స్వరూపం ఏమిటంటే త్వం గుణత్రయాతీత. చెప్పండి, నేను చెప్పింది కాదు నీకు తెలిసి. త్వం గుణత్రయాతీత, త్వం కాలత్రయాతీత, త్వం దేహత్రయాతీత. కొన్ని చోట్ల త్వం అవస్థాత్రయాతీత అని కూడా ఉంది. అలాంటి స్వరూపం మన లోపల శక్తిగా ప్రసరిస్తూ అది కాన్సన్ట్రేట్ అయి ఉన్న చోటు మూలాధారం. అక్కడ నుంచి వెన్నులోంచి శరీరం అంతా ప్రసరిస్తుంది. త్వం మూలాధారే స్థితోసి నిత్యం. అదే ముత్తుస్వామి దీక్షితులు గణపతిని ఉపాసన చేస్తూ, ముత్తుస్వామి దీక్షితులు మహానుభావులు అని తెలుసు కదా, త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు, ముగ్గురు మహానుభావులు అండి తెలుసుకోవాలి. అందులో ముత్తుస్వామి దీక్షితులు ఉపాసకుడు, మంత్రసిద్ధుడు. ఒక్కొక్క దేవతా మంత్రం సిద్ధింపజేసుకుని ఆ దేవతని సాక్షాత్కరింపజేసుకుని ఆ మంత్రానికి తగ్గ స్వరాలతో రాగాలతో ఆ దేవతా తత్వాంతని కీర్తన జరిగింది. అది ముత్తుస్వామి దీక్షల ప్రతి కీర్తన ఒక మంత్రోపాసన. అందులో వాతాపి గణపతి భజేయం అనే కీర్తన తీసుకుని అద్భుతంగా వర్ణించాడు. అందులో అంటాడు త్వం మూలాధార స్థితోసి నిత్యం అనే మాటని మూలాధార క్షేత్రస్థితం పరాది చత్వారి భాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిటల చంద్రఖండం నిజవామకర విదృదిక్షుదండం కరాంబుజపాస బీజాపూరం కలుష విదూరం భూతాధారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం. ఇప్పుడు మనలో ప్రాణాలు ఇంద్రియాలన్నీ కలుగుతూ పరమాత్మ ప్రాణశక్తిగా తిరుగుతున్నట్ట. ఎక్కడ ఊపిరి, ప్రధాన ఊపిరి. ఆ ఊపిరిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే మూలాధారం నుంచి సహస్రాల సహస్రాన్ని మూలాధారం తిరుగుతుందండి. దాన్ని అబ్జర్వ్ చేయడమే పెద్ద యోగ సాధన. అప్పుడు అది ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో పెడుతుంది కదా. ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి కలిపి హంస అని పేరు. హకారం ఉచ్ఛ్వాస, సకారం నిశ్వాస. ఇందులో హా పురుష రూపం, సా స్త్రీ రూపం అంట. కొంచెం వింటే ఆశ్చర్యం కలుగుతుంది కానీ పురుషుడికి హీ, స్త్రీకి షీ అనడంలో కొంచెం సకార హకారం ఏదో కలుస్తుంది. ఎక్కడో ఏదో ఉంటుందండి, వీడికి తెలిసనక్కర్లే. వాడి చేత అనిపించేది హసా కదా.
రెండు విరుద్ధ హంస సోహం హంస ఆ మంత్రం అక్కడ పెట్టారు. కనుకనే హకారం ఒక రెక్క, సకారం ఒక రెక్క, ఉచ్ఛ్వాస ఒక రెక్క, నిశ్వాస ఒక రెక్కతో హంస తిరుగుతుంది ఇలా లోపల. ఇది హంస. ఆ హంస ప్రాణవాయువుని ప్రసరింపజేస్తుంది. యోగి ఏం చేస్తారంటే సాధనతో మూలాధారంలోని ఆ ప్రాణశక్తిని పైకి లాగుతాడు. అది ఎలాంటిదంటే ఏనుగు తొండంతో నీరు పైకి లాగినట్టుగా ఆ వాతాన్ని అంటే గాలిని పిబతి పైకి లాగినట్టు. అదే వాతావరణ గణపతి అంటే అది ఊపిరిదారుల్లో నడిచే శబ్దం కనుక హంసధ్వని రాగించుకున్నాడు మహానుభావుడు. ఎవరికైనా సంగీత ప్రియులు ఉంటే వాళ్ళకి కొంచెం యోగానికి రాగానికి శాస్త్రానికి దేవతకి ఉన్నటువంటి బలీయమైన బంధం అర్థమయ్యి నా సంస్కృతి ఇంత గొప్పదా అని అన్న క్రితం. సంగీతంలో సాహిత్యంలో మంత్రంలో సంస్కృతం అని హంసధ్వని రాగంలో ఆయన వాతావరణ కీర్తించాడు. అక్కడ మూలాధార క్షేత్ర స్థితం ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిటల చంద్రఖండ ఓంకార రూపుడు చెప్పాడు. ఓంకారంలో నాలుగు భాగాలు ఉంటాయి, అకారం ఉకారం మకారం మూడు. ఈ రెండు మూడు అనగలిగేది, అనలేనిది నాలుగోది. అనలేనిది ఎప్పుడో దాని పేరు తురియం అని పేరు, అనగలిగేది మూడు అందుబాటులోకి వచ్చేది. మూడు ప్లస్ ఒకటి నాలుగు, అదే ఓంకారం. ఇదంతా మాండుక్య ఉపనిషత్తుల వివరణ. నీలో ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే అది జాగ్రత్త అవస్థలో మెలకువ రూపంలో ఉంటుంది, స్వప్నావస్థలో కలర్ రూపంలో ఉంటుంది, సుషుప్తి అవస్థలో గాఢంత రూపంలో ఉంటుంది నీ చైతన్యం. సమాధి అవస్థలో వీడికి అతీతంగా ఉంటుంది. నాలుగు అవస్థల్లో ఉన్న చైతన్యమే ఓంకారము అన్నారు ఇక్కడ. అకార ఉకార మకార తురియ ఈ నాలుగు తన గణపతి ఈ నాలుగింటిని ఇప్పుడు కనుక గుర్తిస్తున్నాడు. అందుకే ప్రణవస్వరూప వక్రతుండం మొట్టమొదటి ప్రణవస్వరూపం కనబడుతున్నారుగా ఇది అర్థం. ఇంత రహస్య ఉపనిషత్తులు ఉంది. అంతేకాదు త్వశక్తి త్రయాత్మక మూడు శక్తులు ఆయన ఉన్నాయి. ఎవడైనా ఏదైనా పని చేయాలంటే ముందు చెయ్యాలన్న కోరిక ఉండాలి, ఎలా చెయ్యాలో జ్ఞానం ఉండాలి, తర్వాత చెయ్యడం ఉండాలి. అంతేకాదు ఏ పనికైనా అంతే ఉండాలి. మీరు ఇక్కడికి రావాలంటే మూడు ఉన్నాయి, రావాలన్న కోరిక, ఎలా రావాలో జ్ఞానం, అది తెలియడం కోసం జిపిఎస్ ఏదో ఒకటి, తర్వాత రావడం అనే క్రియ ఒకటి ఉండాలి కదా. ఈ మూడు ఉంటేనే రావడం అనే పని జరిగింది కదా. ప్రతిదానికి మూడు ఉంటాయి, ఇచ్ఛా జ్ఞాన క్రియ. మనకి ప్రతి పనికి మూడు ఉన్నట్టు పరమాత్మకు కూడా మూడు శక్తులు ఉన్నాయి. ఆది శక్తులు ప్రపంచానికద్దరికి సంబంధించినవి, ఇచ్ఛ జ్ఞాన క్రియ. మళ్ళీ మూడు మూడు అంటే గణమేగా, ఈ మూడు కలిసిన వాడు కనుక గణపతి ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మక అని. ఆ స్వామిని ఏకాగ్రతతో ఈ చెప్పిన జ్ఞానాన్ని మనస్సులో పెట్టుకుని మెడిటేట్ చేయండి. గణపతి నామం మెడిటేట్ చేసి చాలా మంచిదని గణములకు పతి విలువ. ఒకసారి మఠం వేసి కూర్చుని ఇంద్రియములు గణములు వాటిని నడిపే ఆలోచనలు ఈ రెండింటితో నేను చేసే పనులు ఎన్ని పనులు చేస్తాం. ఇప్పుడు నేను టైం ఇవ్వాలి కానీ ఎన్నైనా చెప్పగలను. అప్పుడు పనులు అన్ని కలిపి గణములు చేయ కదా, అది క్రియాగణం. ఆలోచనలు మేధస్సు యొక్క గణం, మూడవది ఇంద్రియ గణం. అర్థం కదా, ఈ గణములకి పాల్పడుగా ఉన్నాడు ఆయన. గణాల్లో గణంగా లేదు, గణాల్లో గణపతిగా ఉన్నాడు. ఇప్పుడు ఇంద్రియాలన్నింటినీ నడుపుతున్నాడంటే ఇంద్రియంలో కూర్చోలేదు, ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్లో పెట్టి నడుపుతున్నాడు. అదేవిధంగా నా ఆలోచనలు మేధావు కదా, ఆలోచనలు మేధస్సు, వాళ్ళని కవులు అన్నారు. ఈ కవులైన ఆలోచనల్ని ఆలోచనల్లో ఒక ఆలోచనగా లేడు, అన్ని ఆలోచనలు ఉన్నాడు అంటే కవులకి కవిగా ఉన్నాడే. తర్వాత నేను చేసే పనులు ఉన్నాయే ఇంద్రియాలతో ఆలోచనలతో. ఈ పనులు శాస్త్రము చెప్పిన మంచి పనులే కావచ్చు, ఏమైనా బ్రహ్మణములు అంటారు. ఈ పనులకు కూడా ప్రభువుగా ఉన్నాడు. ఇదే మంత్రం గణానాత్వ గణపతి హవామహి కవి కవీనా సోమస్రవస్తమ తర్వాత చూద్దాం. జ్యేష్ఠరా బ్రహ్మణా బ్రహ్మణ మూడు చెప్పారు కదా. గణములు అనగా ఇంద్రియాలు, కవులంటే ఆలోచనలు, బ్రహ్మణములు అంటే క్రియలు. ఈ మూడింటికి ఎవడ ప్రభువుగా ఉన్నాడో ఆయన గణపతి, బ్రహ్మణస్పతి, కవులకు కవి. అయితే నడవడానికి పదార్థాలు కావాలా లేదా, ఆహార పదార్థాలు ఎన్ని కావాలండి? ఇవాటి కిలో బియ్యం చాలండి, ఎన్ని కావాలి మనకి? వీటిని ద్రవ్యం అని అంటారు. ఈ ద్రవ్యములు లెక్కలేనని ఇవన్నీ ఎవడిచ్చాడు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరుందని తింటున్నాం కానీ లేదా డబ్బుతో కొనుక్కున్నాను కానీ దొరుకుతున్నది ఎక్కడ ప్రకృతిలో? ఎవరిచ్చారు? అలాగే నోటికి తిండి, కంటికి దృశ్యం, చెవికి శబ్దం ఇవన్నీ ఉన్నాయా లేదా ప్రకృతిలో? అవి గ్రహించడానికి కావలసిన ఇంద్రియ శక్తులు ఇవన్నీ పుష్టి ఆహారానికి. ఇవి పుష్టిగా ఉన్నవాడు కనుక ఉపమ శ్రవస్తవం అంటే అన్న పుష్టి కలవాడు అది అంత. అవన్నీ శుభ్రం లెక్కలేనటువంటి వాడు. ఎప్పుడున్నాడు ఈయన? ఎప్పుడు మొదటున్నాడు జ్యేష్ఠ
ఇది మొదటి ఉన్నంత మాత్రం గౌరవించేస్తారండి, మా ఇంట్లో ఆయన పెద్ద ఆయనండి, ఎక్కడ ఉండి మూల ఉన్నాడండి అంటే ఇలా ఒకటి, నేను అందరికంటే పెద్దవాడు అంటే ఇప్పుడు పనికిరాని వాడని కాదు, పెద్దవాడు ఇప్పటికీ ఆయనే రూలర్, అది జ్యేష్ఠ రాదు అన్నారు ఇక్కడ. అలాంటి ఆయన్ని మేము హవామహే ఆహ్వానిస్తున్నాం, ఎక్కడకు మేము యజ్ఞం చేసిన చోటు రమ్మంటున్నాం, ఎందుకంటే మా యజ్ఞంలో అన్ని జాగ్రత్తగా జరగాలంటే ఆయన ఉండాలి. ఇది యజ్ఞంలో దేవ గణమును ఆరాధిస్తాం, మంత్రములనే కవుల్ని వాడతాం, మంత్రములు కవులు. మూడవది మంత్రములతో యజ్ఞములని క్రియలు చేస్తాం, ఆ యజ్ఞానికి కావలసిన యజ్ఞ ద్రవ్యాలు తెచ్చుకుంటాం. ఈ నాలుగు చూడండి, దేవగణము, మంత్రగణము, క్రియాగణము, ద్రవ్యగణము, ఎన్నయ్యాయి నాలుగు. మళ్ళీ యజ్ఞానికి నాలుగు ఉండాలా లేదా? ఇక్కడ మీరు ఏదో యజ్ఞం చేస్తారు, యజ్ఞంలో ఏ దేవతను ఆరాధిస్తున్నారు, మంత్రాలు ఉంటాయి గుంపుగా, వాళ్ళకి కావాల్సినటువంటి ద్రవ్యాలు ఉంటాయి. ఇప్పుడు దేవగణ, మంత్రగణ, ద్రవ్యగణ, క్రియాగణ నాలుగు వచ్చాయి కదా, ఈ నాలుగింటికి ప్రభు నువ్వు మీ యజ్ఞం చేస్తున్న చోటుకి రావాలయ్యా, లేకపోతే మీ యజ్ఞం సరిగ్గా జరగదు అని పిలిచి యజ్ఞం చేస్తారు ముందు. అందుకే గణాన ప్రాణప్రతికం ముందు చదవాల్సింది. ఇప్పుడు తెలిసింది కదా, ఈ శరీరం అనే యజ్ఞశాలకి మనం కూర్చున్న యజ్ఞశాలకు కూడా గణపతి రావాల్సిందే. ఇది అర్థం చేసుకోండి. సదనం, అది సాధనం, అందులో వచ్చింది శీర సాధనం. సదనం అంటే ఇల్లు అంటారు కదా, ఇల్లు కాదు యజ్ఞము జరుగు చోటు అర్థం సదనం అంటే. ఇలాంటి మా యజ్ఞం జరిగే చోటు నువ్వు రా అన్నాడు. అంటే ఎప్పుడు యజ్ఞం చేసినా నీకు చదవాలి కాదు, నీ శరీరమే యజ్ఞ సదనం అని తెలుసుకుని, నీ శరీరంలో ఇంద్రియ గణాలని, ఆలోచన గణాలని, క్రియాగణాలని రక్షిస్తూ నీ శరీరాన్ని పోషించేవాడు ఎవడో వాడే గణపతి నీ మంత్రంలో ఉందండి. ఇది కేవలం ప్రథమంగా చదివి వదిలేయాల్సిన మంత్రం కాదు, ఇది ఒక్కటి జపం చేసి సిద్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మంత్రానికి ద్రష్ట కృత్సవద మహర్షి, ఆయన ఈ మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నాడు. ఈ మంత్రం చాలా మహిమాన్వితమైనది, అది వేదం, అదే ఋగ్వేదంలో మంత్రం. అందు స్వామి ఈ విషయాలు మనం ధ్యానించినప్పుడు నా ఇంద్రియాలని, నా ప్రాణాలని నడిపిస్తున్న ఈశ్వరుడు అని అలా ధ్యానించని గణపతి చూస్తారు. అలా ధ్యానించేవాళ్ళు యోగులు అంటారు. ఆ యోగులు ఎప్పుడు ఈ ధ్యానం చేస్తుంటారు, త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం అది చెప్పాడు. అటువంటిప్పుడు గణపతి బ్రహ్మదేవుడా, విష్ణువు, రుద్రుడు వీళ్ళందరిలో ఒకడా అంటే, త్వం బ్రహ్మ, త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్త్వమరో. ఈ మంత్రం ఒకటి అర్థం చేసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇత్యాదులన్నీ నువ్వే. హిందూ మతం ఏ దేవతను ఆరాధించినా ఆ దేవత సర్వదేవతాత్మకుడనే భావంతో ఆరాధించే చెప్తుంది ఇక్కడ. ఆ ఏకత్వం ఎంత బాగా ఉందండి ఆలోచిస్తే. ఆ గణపతిని గణేశాయ నమః గణపతయే నమః ఈ మంత్రం చాలు నిరంతరం జపం చేసుకోండి. గణపతయే నమః దీనితో మొత్తం విశ్వజ్ఞానం, వ్యక్తి జ్ఞానం, ఈశ్వర జ్ఞానం మూడు లభిస్తుంది. అటువంటి ఆ గణపతి యొక్క తత్వాన్ని ఏదైతే వేదం చెప్పిందో దాన్ని గురువు గారు తీసుకుని సర్వదేవతలకు ప్రభువై సర్వదేవతాత్ముడు గనుకనే సురేశ్వరం, నిధీశ్వరం, నిధులకు ప్రభు. నిధులు అంటే తరగని సంపదలు, నిజంగా నిధులేనండి మన సృష్టిలో, ప్రపంచంలో ఉన్నాయి, ఎక్కడ దొరుకుతాయి చెప్తారా అని అడగద్దు. నిధులు నేను మీకు చెప్తా, నిధులు తరగని సంపదలు. నీరు నిధి అవునా కదా చెప్పండి, ఇప్పుడు ఎంత మీరు మన తాతలు ముత్తాతలు నేను అందరూ తాగుతున్నా ఇంకా వస్తూనే ఉంది నిధి. కాంతి నిధి, వాయువు నిధి, భూమి నిధి, ఈ నిధులు కావు. ఆ నిధులన్నిటికీ ప్రభు గనక నిధీశ్వరుడు. వేదంలో మనకు చోటు ఉంటుంది, గణానాంతా గణపతి గం హవామహే, నిధీనాంత్వా నిధిపతి గం హవామహే, ప్రియాణాంత్వా ప్రియపతి గం హవామహే అని వేద మంత్రం. గణములకు నిధులకు ప్రియములకు కూడా ప్రభువు నువ్వు అన్నారు. ఆ వేద రహస్యం పెట్టుకుని ఇందాక మనం చెప్పిన త్వం బ్రహ్మ త్వం విష్ణువు కలిపి సురేశ్వరం నిధీశ్వరం. గజేశ్వర్ అంటే గజములకు ఈశ్వరుడు, క్రియోనుగులకు ప్రభు. ఇదేమిటండి అనుకుంటున్నారా చెప్తున్నారు. గజ ఈ మాటకి ముద్గల పురాణంలో ముద్గలుడనే మహర్షి గణపతిపై అద్భుతమైన పురాణ కథ రచించాడు. ఆయన మహారాష్ట్రలో పూణేకి దగ్గర మోర్గా గణపతి క్షేత్రం ఉంది, అక్కడ ప్రణవరూప గణపతి ఉంటాడు, అక్కడ గణపతి పీఠం ఉంది. అక్కడ ముద్గల మహర్షి ఆ రోజుల్లో స్వామి దర్శనం పొంది రచించాడు గ్రంథాన్ని. అందులో చెప్తున్నాడు గజ అనే మాటకు అర్థం చూడండి, గజ అంటే ఏనుగుని అర్థం కాదు, గా అంటే గమనము చేయుట, జ అంటే జనించుట. సర్వ జగత్తు ప్రళయకాలంలో దేనిలోకి గమిస్తోందో అంటే దేనిలోకి చేరుతోందో, తిరిగి దేని నుండి జనిస్తోందో, ఏ తత్వములోకి ప్రపంచం లీనమవుతోందో, తిరిగి ఏ తత్వం నుంచి బయటకు వస్తుందో, వెళ్ళేటప్పుడు గా వచ్చేటప్పుడు జ కలిపితే గజ అన్నారు.
ఆ తత్వరూపుడైన ఈశ్వరుడు గజేశ్వరుడు అని మాట్లాడతారు. అదండి గజం అని గజ ఇది తెలుసుకుంటే గజానుడు కూడా అర్థమవుతుంది. ఇక్కడ గజేశ్వరం అనే మాటకి ఎంత విశేషం ఉన్నది. గణేశ్వరం ముందు నుంచి చెప్పుకున్నారు, సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. అటువంటి వాడిని గట్టిగా పట్టుకుంటే నమస్కారం కానీ చేస్తే మనకున్నటువంటి అన్ని రకాల భయాలు పోగొట్టారు. కానీ నమస్కరించని వారికి మాత్రం భయం కలిగిస్తాడు. నతే తరాతి భీకరం, నమస్కరించని వారికి భయం కలిగించేవాడు ఏమిటండి దేవుడు? దండం పెట్టకపోతే ఇబ్బంది పెడతాడా? ఆయన దేవుడు అండి అంటారేమో, కొంచెం ఆలోచిద్దాం. సూర్యుడు ఎవరు తలుపు తెరచునో వాడికి వెలుగునిచ్చును. అడగడు సూర్యుడికి ఎంత పక్షపాతం అండి, తలుపు తెరిస్తే కానీ వెలుగివ్వడా అంటారా? ఇక్కడ అంటే ఆయన వెలుగిస్తూనే ఉన్నాడు, తలుపులు మూసుకున్నాడు, తలుపులు తెరువు వెలిగిస్తాడు. అందుకే తలుపులు తెరచిన వాడు భక్తుడు, తలుపులు మూసినవాడు నాస్తికుడు అంతేకాడు. ఆయన అనుగ్రహం మొత్తం ఎవడు తెలుసుకుంటాడు ఆశ్రయిస్తాడు వాడు ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు. తెలుసుకొని వాడు నిరంతరం భయాలే పొందుతూ ఉంటాడు. ఎందుకంటే అమ్మ ఒళ్ళో ఉంటే ధైర్యంగా ఉంటాడు, కానీ అమ్మ ఒళ్ళో ఉన్నాడని మర్చిపోయిన పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి, వాడు అమ్మల్లో ఉన్నా ఏడుస్తుంటాడు. మనం కూడా అంతే, భగవంతుల్లో ఉంటూనే అది తెలియక ఎప్పుడు భయపడుతూ ఉంటాం. అదే నతే తరాతి భీకరం అనే మాటకి ఇంత అంతరార్థం ఉంది. నమస్కరించని వారికి భయం కలిగించువాడు ఇది అర్థం. అంటే అజ్ఞానులకు భయం కలిగించువాడు, అజ్ఞానులకు ఆయన భయం కలిగించారు, అజ్ఞానంలో భయం కలిగిస్తుంది నవోది తర్క భాస్వర. ఆ స్వామి ఎలా ఉంటాడంటే ఎర్రగా ఉంటాడ, ఒక్కొక్క రూపంతో ధ్యానించడం ఉందండి. గణపతి తెల్లని రూపం వర్ణించింది గణేష తాపిని ఉపనిషత్తు. మొట్టమొదట బ్రహ్మదేవుడికి కనబడేవాడు తెల్లగా ఉంటాడు. అందుకే బ్రహ్మదేవుడు అన్నాడు, శుక్లాంబరధరం విష్ణు తెల్లగా ఉంటూ తెల్లని వస్త్రం కట్టుకుని శశివర్ణం చంద్రుల్లా తెల్లగా ఉన్నటువంటి నీకు నమస్కారం అన్నాడు. ఆయన ఎర్రగా ఉండడం కూడా ధ్యానించమన్నాడు. ఎరుపు ఆదివర్ణం, తెలుపు శుద్ధవర్ణం. శుద్ధత చెప్పాలనుకున్నప్పుడు తెల్లగా కనబడతాడు, ఆది చెప్పాలనుకుంటే ఎర్రగా కనబడతాడు. ఏ రంగు లేని వాడు ఏ రంగైనా ధరించగలడు అది తెలుసుకోవాలి. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క పరమార్థం ఉంటుంది. గణపతి నీలంగా ధ్యానించే గణపతి రూపవర్ణం ఉంది, పసుపు గడుపుతున్నాడు ఎర్ర గణపతి. ఎర్రని గణపతిని ధ్యానించడం అభీష్టం పొందాలి తెలుసుకోవాల్సింది. అమ్మ పోలిక, వాళ్ళ అమ్మ సర్వారుణ కదా, అందుకే ఆ రంగుతో కనబడ్డాడు. అందుకే ఆ ఉదయకాంత ఎలా ఉంటుందంటే ఉజ్జద్భాన్ సహస్రాభ, అదే నవోదితార్థ భాస్వరం. ఉదయిస్తున్న సూర్యుని వలె వెలిగిపోతున్నటువంటి వాడు. నమత్సురారి నిర్జరం నతాధికాపదుర్ధరం, ఆయన నమస్కరిస్తున్న వాళ్ళలో దేవతలు ఉన్నారు రాక్షసులు ఉన్నారు. వాళ్ళకి మాత్రం పనులు లేవు, వాళ్ళు దండం పెడతారు, అందరూ దండం పెడతారు. ఇదంటే రాక్షసులకు కూడా దేవుడా అంటే, దొంగలు నీరు తాగినా నది దాహం తీరుస్తుంది, యోగి తాగినా దాహం తీరుస్తుంది. భగవంతుడు అంటే ఎవరు ఆశ్రయిస్తే వాళ్ళు అనుగ్రహిస్తాడు. తర్వాత వాడు దుర్బుద్ధికి తగ్గ ఫలితం మరో రకంగా పొందుతాడు, అది వేరే విషయం. అది నమత్సురారి నిర్జరం నతాధికాపదుర్ధరం. నత అనే మాట మళ్ళీ తెచ్చాడు. నత అంటే నమస్కరించిన వారు, నమస్కరించిన వారికి కలిగే అధిక ఆపదల నుంచి బయటపెడుతున్నాడు. ఆపదుర్ధరం తొండంతో పట్టి బయటపెట్టేస్తాడు మహాత్ముడు. సమస్త లోక శంకరం, మన నాన్నగారి కోరిక. ఆయన పేరేంటి? శంకరుడు. మన నాన్నగారి పేరు ఈయన శంకరుడే. శంకర అంటే శుభమును కలిగించేవాడు. ఎవరికి? సమస్త లోక శంకరం. నిరస్త దైత్య కుంజరం, ఇందాక చెప్పిన మాటే. గజాసురుడు సంహారం చేశాడు, మాటి మాటికి గజాసురుడు సంహారం ఎందుకుంటున్నాడు తెలుసా? గజాసురుడు అంటే మదం, మదగజం. ఆ మదం పోతే కదా భగవంతుడు దొరకడు తెలుసుకోండి. అది గజాసురుడు సంహారం జరగాలండి. ఇక్కడ ఏనుగు మదమెక్కితే అడవికి ప్రమాదం, మన బుద్ధి మదమెక్కితే జీవితానికి ప్రమాదం. ఆ మదాన్ని నడచడానికి గణేశుని అనుగ్రహాన్ని మనం ప్రార్థించాలి. దరేతరోదరం వరం వర్రే భక్త్రభక్షరం. దర అంటే లోతైన సన్నని అనర్థం, దరేతరం అంటే సన్నని కాని అనర్థం. సన్నని కాని ఉదరువు కలవాడు అంటే పెద్ద ఉదరు కలవాడు అని తెలియదు. దరేతరోదరం అనే మాట ఇక్కడ శంకరుడు యొక్క రచనలో మ్యూజికల్గా ఉండే వెర్బల్ మ్యూజిక్ ఉంటుంది. దానివల్ల చెవికి అంత హాయిగా ఉంటుంది. దరేతరోదరం వరం వర్రే భవత్ర వక్షర వరం. గణపతికి వర అనే పేరు ఆయనకి సరిపోతుంది, వరసిద్ధి వినాయకుడు అంతే కాదు. ఆయన మంత్రంలోనే వరవరద ఉంటుంది, వరదమూర్తి అని పేరు. వరద అంటే కోరినవి ఇచ్చేవాడు. గణపతికి రెండు లక్షణాలు ఉన్నాయి, నీకు ఇష్టమైనవి ఇస్తాడు, కష్టమైనవి తీస్తాడు. ఇది బాగుంది కదా, ఇంకేమైనా కావాలి నీకు, చాలు రెండు ఇచ్చేవాడు చాలు.
కానీ ఇష్టమైనవి ఇచ్చేటప్పుడు వరదుడు, కష్టమైనవి తీసేటప్పుడు సంకష్టహరుడు అన్నారు ఇక్కడ. అందుకే చవితుల్లో శుక్ల చవితికి వరదా చవితి అని పేరు, కృష్ణ చవితికి సంకష్టహర చవితి అని పేరు. ప్రతి నెలలో రెండు వస్తాయి. గణపతి రెండూ చేస్తాడు, ఇష్టాన్ని కలిగిస్తాడు, కష్టాన్ని తొలగిస్తాడు. అందుకు అది వరమూర్తి కనుక ఇక్కడ వరం వరేభవక్త్రం గొప్ప ఏనుగు వదనం కలిగిన వాడు, మామూలు ఏనుగు వదనం కాదు, ఓంకార స్వరూప వదనం కనుక వరేభవక్త్రం అక్షరం. గణపతి అక్షర స్వరూపుడు. అక్షరాలు ఏంటంటే